పట్టదారుని ఎటువంటి నోటీస్ చేయకుండా ఎట్లా తీస్తావు ఆన్లైన్ లో చెల్లి లేదు తప్పు చేసి మమ్మల్ని బయటకు వెళ్ళాల్సింది లేదు. మీరు రాసింది ఇప్పుడు మాకు ఎందుకు తొలగించారు? రిటర్న్ రాసి సంతకం పెట్టేసి ఇవ్వండి. కోర్టు మస్తు కేసు నడుస్తాయి. ఒక నిమిషం, చిన్న కాపీ తెచ్చిన పింఛన్ గురించి, అది చిన్న వాటి అచ్చడం, అది ఇది చిన్న వాటిది పట్టమని పట్టమని కానీ పింఛన్ గురించి అది ఒక్క అచ్చడం కనబడుతున్నది, అది కూడా కాదు ఆ ఆర్బాటిస్తున్న. ఇంత చిన్న విషయానికి ఇంత పక్కన బంద్ చేర్చుకుంటున్నారు మీరు, ఇంత పెద్ద విషయానికి దీనికి తెలియాలి. ఇదే కోసమంటే ఇదే కోసమంటారా? మీరు సివిల్ కోర్టు ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చింది మీకు ఒక కేసు విషయంలో, మీరు పాస్బుక్ ఇష్యూ చేసారు ఒక కేసులో, మీకు సివిల్ కోర్టే మీకు ఆర్డర్ ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఈ దానికి సంబంధించింది మీరు ఏం ఇష్యూ చేయదు, పాస్బుక్ ఇష్యూ చేయదు దాన్ని ఇస్తే మీరు పాస్బుక్ ఇష్యూ చేసారు. ఇదేమో ఆర్డర్ తీసేసాడు, కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానికి ఏమో ఒక రకంగా చేసినావు. ఇది కోర్ట్ ఆర్డర్ లేదు ఏం లేదు, పిటిషన్ వేసుకుని వస్తే నువ్వు ఆన్లైన్ కింద తీసేస్తారా? మీరు మండలం రేపేసుకొని వస్తా, పిటిషన్ మండలం వేల మంది ఎంఆర్ఓ ఈయన ఒకరు ఎంఆర్ఓ ఈయన రైట్ ఏందో మాకు తెలుసు, మేము కూడా చదువుకున్నాం మాకు ఇంత తెలుసు. కోర్టు ఆర్డర్ ఇవ్వండి మాకు ఏముందో ఇస్తాము. మేమంటే ప్రశ్నించే అడిగే వాళ్ళం ఉన్నాం, మాకు అంతనో ఇంత తెలుసు కాబట్టి మేము క్వశ్చనింగ్ చేస్తున్నాం. అదే పేద రైతుకి ఎవడన్నా తెలుగు నుంచి జరిగింది ఎందుకు? మొన్న 30 లక్షల ధర్మ చేసారు వాళ్ళ ఇష్యూ అంటే ప్రతి ఇష్యూ అట్లనే వీళ్ళు ఒక పైసలు చెప్పండి. ఎవరు చెప్పారు?
ఎవడన్నా చెప్పాలి బొచ్చుకంటే.